हाय फ्रेंड्स, नेनु उदय कुमारी। वेलकम टू माय चैनल मन बामगारी पोपुल पेट्टे मी आरोग्यम मी वंटगदिलो। ई रोज मनम टमाटा राइस एला तैयार चेसुकुंदामो चूद्दाम। दानिकी नेनु रेंडु कप्पुल राइस तीसुकुंटुन्नानु। मुंदुगा वाटिनि बागा कडिगी ఒక అర్ధ గంట నానబెట్టుకోవాలి। తరువాత మన రైస్ కు కావాల్సిన పదార్థాలను చూద్దాం। దాని కోసం నేను రెండు టమాటాలు, ఒక ఆనియన్, రెండు పచ్చిమిర్చి, జీడిపప్పు, ఓల్ గరం మసాలా, కొత్తిమీర, जिंजर गार्लिक पेस्ट, घी वद्दन कोन्नोल्लु आयिल तो कूडा चेसुकोवच्चु। इप्पुडु नेनु कोंचेम आयिल कोंचेम घी यूज चेस्तानु। इप्पुडु वीटन्नितिनी कट चेसि पक्कन पेट्टुकोवाली। इदि चिन्न पिल्लल कोसम, पेद्दवाळ्ळ कोसम अनुकुंटे रेड चिल्ली पौडर, गरम मसाला याड चेसुकोवाली। ఇప్పుడు ఆనియన్స్ ని టమాటాను కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం। ఈ రైస్ మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఎక్కడకన్నా వెళ్ళొచ్చి బయట ఫుడ్ వద్దనుకున్నోళ్ళు ఫాస్ట్ గా ఈ రైస్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు। టైం సేవ్ అయ్యింది, బయట తినే పని ఉండదు। ఇప్పుడన్నీ కట్ చేసి పెట్టుకుందాం కదా। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ తీసుకుంటున్నాను। ఈ రైస్ ని నేను కుక్కర్ లో వండుతున్నాను। కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్, 2 స్పూన్లు ఘీ వేసుకున్న తర్వాత గరం మసాలాను కూడా వేసుకోవాలి। मन बिर्यानी कावाल्सिन मसाला उंटाई कदा, चक्का, लवंगम, इलाची, जापत्री, स्टार फ्लावर, जाजिकाया, मराठी मोग्गा, बिर्यानी आकु, साजीरा, जिलकरा, मिरियालु, इवन्नी। घी यूज चेसेटप्पुडु एप्पुडैना गानी घी तो पाटे मसाला आइटम्स नु कूडा वेसुकोवाली। घी तो पाटे मसाला आइटम्स कूडा रेंडू ओकेसारी फ्राई अवुतायि। घी वेडय्याक वीटिनि वेयडं वल्ल घी अनेदि एक्कुव सेपु वेडय्यि उंटुंदि। आल्रेडी घी वेडय्ये उंटदि कदा। इप्पुडु मनं आनियन्स नि याड चेसुकुंदां। आनियन्स कूडा गोल्डन ब्राउन कलर वच्चे वरकु వేసుకోవాలి। ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం salt వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయ్యేతాయి। ఏ రైస్ ఐటమ్ అయినా గానీ ఆనియన్స్ ఫ్రై అయ్యే దాంట్లోనే మనకి టేస్ట్ అనేది వస్తుంది। మీకు ఆనియన్స్ వద్దనుకుంటే ఆనియన్స్ లేకుండా కూడా టమాటా రైస్ చేసుకోవచ్చు। కొన్ని సందర్భాల్లో మనం ఆనియన్స్ ని, జింజర్ గార్లిక్ పేస్ట్ ను ఇవన్నిటిని యూస్ చేయం కదా, అలాంటప్పుడు కూడా దీన్ని తయారు చేసుకొని తినవచ్చు। ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యాక దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి। దీనిని మొత్తం నేను మీడియం ఫ్లేమ్ మీదే చేస్తున్నాను।
चूसर कदा इप्ड मन आनियन्स अनेवी आलमोस्ट फ्राई अवुतुन्नाय जिंजर गार्लिक पेस्ट ऐड चेसुकोनी दानिकि मुंदु पच्चिमिर्ची जीडिपप्पु वेसुकुंटुन्नानु జీడిపప్పు వద్దనుకుంటే అవాయిడ్ చేయవచ్చు ఈ ఆనియన్స్ తో పాటు పచ్చిమిర్చి జీడిపప్పు కూడా ఫ్రై అవుతాయి ఆనియన్స్ గాని ఏవైనా గాని మనం ఫ్రై చేసుకునేటప్పుడు కలపడం వల్ల అన్నీ ఈవెన్ గా ఫ్రై అవుతాయి ఇక్కడ యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ జింజర్ గార్లిక్ పేస్ట్ గాని గరం మసాలా ఇవన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసినే యూజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవడం వల్ల పచ్చి వాసన అనేది పోతది ఇప్పుడు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని వాటిని ఒక 5 నిమిషస్ కుక్ చేసుకోవాలి 5 నిమిషస్ తర్వాత అలా ఈ ముక్కలనేవి బాగా ఉడికిపోతాయి మెత్తగా అయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి చిన్న పిల్లలకైతే రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయన అవసరం ఉండదు పెద్దవాళ్ళకైతే ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి మీ క్వాంటిటీని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది కారం కూడా టమాటా ముక్కలతో పాటు ఫ్రై అవుతుంది కదా తరువాతలకి గరం మసాలా వేసుకొని దానికి తగినన్ని నీళ్లు పోసుకోవాలి నేను ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేస్తున్నాను గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి తిప్పుకొని ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్ళు అనేవి పోయాల్సి వస్తుంది అదే బాస్మతి రైస్ అయితే ఒక కప్పుకి 1.5 కప్పు మామూలుగా నేను ఇంట్లో వాడే రైస్ తోనే ఈ టమాటా రైస్ అనేది చేస్తున్నాను ఈ రైస్ కి ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ మాత్రమే పడతాయి చూసారు కదా ఇప్పుడు వాటర్ ని యాడ్ చేస్తున్నా 5 నిమిషస్ కి వాటర్ అనేవి బాయిల్డ్ అవుతాయి తర్వాతలకి మనం నానబెట్టుకున్న రైస్ ని యాడ్ చేసుకొని ఈ రైస్ బాయిల్ అయ్యేటప్పుడే ఉప్పు చూసుకొని ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ వాటర్ బాయిల్డ్ అవుతనే కదా
ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు మనం రైస్ ని యాడ్ చేసుకుందాం రైస్ ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కుక్ అవుతున్నప్పుడే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి పుదీనాను కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ రెసిపీని కూడా మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి మీ ఫ్యామిలీ అందరికీ టేస్ట్ చేయండి చేపించండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెప్పండి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాతలకి మనం విజిల్ పెట్టుకోవాలి ఇలా విజిల్ పెట్టుకోవడం వల్ల అన్నం అనేది కింద భాగం ఎలా ఉందో పై భాగం కూడా అలానే ఉంటది మనం రైస్ వేసి వెంటనే విజిల్ పెట్టడం వల్ల కింద ఫ్లేవర్ తక్కువగా పైన టమాటో ఫ్లేవర్ ఎక్కువగా ఉంటది ఇలా బాయిల్ రైస్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి ఒక్క విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఒక విజిల్కే ఈ రైస్ అనేది కుక్ అయిపోతుంది అంతే ఒక విజిల్ వచ్చాక 2 మినిట్స్ కి ఆవిరి అనేది మొత్తం పోయాక విజిల్ తీసి మన రైస్ ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన టమాటో రైస్ రెడీ ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఉంటది కదా దాన్ని కూడా ఒకసారి ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్